దేవదేవుని దివ్య వైభవ విభాగంలో భాగంగా అదిగో భగవానుడు తమ యొక్క నిత్య కళ్యాణోత్సవ విశేషాన్ని సంతరించుకున్న వారై చక్కనైనటువంటి తమ వైభవ మంటపంలో నిత్య ఆద్యత బ్రహ్మోత్సవంలో భాగంగా ఆనంద నిలయుడు అద్భుతమైనటువంటి ఆ మహాత్ముడు మహాబలశాలి అయినటువంటి గరుత్మంతుని యొక్క సామగానపు రెక్కల మధ్యలో ఆనంద కర్పూర నీరాజనాన్ని అలవోకగా అందుకుంటున్నారు స్వామి. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. రమా భూరమతో కలిసి చక్కగా తాను నిర్వహిస్తున్నటువంటి తన యొక్క లోక సౌభాగ్య విశేషంలో భాగంగా స్వామివారు సాగిస్తున్నటువంటి ఆ వైభవంలో భగవానుడు చక్కగా గరుత్మంతుని మీద నుంచి అనుగ్రహించి మొదటి రామదాసు అయినటువంటి హనుమంతుని మీద ప్రకాశించేటువంటి ఆ అద్భుత క్షణాలు. ప్రభో గోవింద శ్రీవత్సలాంఛన విమిశ్రిత వన్యమాలం లక్ష్మీనివాస సదనాయిత వత్సదేశం మాణిక్య కంకణ విభూషిత దీర్ఘ బాహుం శ్రీశేషశైల నిలయం ప్రణమామి నిత్యం. శ్రీవత్సమనేటువంటి లాంఛన మత్సతో ప్రకాశవంతమైనటువంటి వక్షస్థలంలో అద్భుతంగా అలరారుతున్నటువంటి గజపుష్ప వనమాల విశేషంతో ప్రకాశమానమైన స్వరూపంతో స్వామి లక్ష్మీదేవి స్వయంగా వక్షస్థలంలో ప్రకాశిస్తూ ఉంటే మాణిక్య కంకణాలతో చాలా విశాలమైన బాహువులతో స్వామి భుజకీర్తులతో ప్రకాశిస్తున్నటువంటి శేషశైల నిలయుడైనటువంటి ఆ గోవిందుణ్ణి, ఆ సప్తగిరీశ్వర సార్వభౌముణ్ణి నిరంతరం మేము నమస్కరిస్తాం పూజిస్తాం అంటారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వేద వేదాంత విద్యాయ నిత్య శ్లోకాయ మంగళం. వేద వేదాంత వేద్యుడుగా వేదములు శాస్త్రములు ఉపనిషత్తుల చేత మాత్రమే తెలియదగినటువంటి అద్భుతమైన స్వరూపం మహర్షులు మహాత్ముల యొక్క హృదయాలలో నిరంతరం ప్రకాశించేటువంటి ఆత్మతత్వం సగుణ సాకార సచ్చిదానంద స్వరూపంతో శ్రీరామచంద్ర ప్రభువుగా అవతరించి రాక్షస సంహారాన్ని సాగించి రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాహ అంటారు మహర్షి వాల్మీకి తమ యొక్క పట్టాభిషేక సర్గలో శ్రీమద్ రామాయణంలో. ఎటు విన్నా రాముడు రాముడు రాముడనేటువంటి మాటే అన్నివైపులా వినవచ్చింది మహాత్ములారా అంటారు రామనామ ఆనంద రసాయన విశేషంలో మునిగినటువంటి మహర్షి. స్వయంగా రామనామానంద రసాయనాన్ని పానం చేస్తున్నటువంటి అత్యంత సఖుడైనటువంటి ఆ పరమేశ్వరుడు కూడా శ్రీరామచంద్రుడిని ఆత్మారాముడుగా తాను చక్కగా నిరంతరం అనుభవిస్తున్నటువంటి వాడే. అందుకనే గరుడాద్రి మీద ఉన్నటువంటి గరుడాద్రి దేవుణ్ణి అంటూ శృత్యంతగామి సరసిజ దళదాయతక్షం శృత్యంతగామి సరసీజ దళాయతాక్షం పర్వేందుహాసి దరహాస వికాసి వక్త్రం కర్పూర లాంఛనల సచ్చివుకాగ్రభాగం భక్త్యా నమామి గరుడాద్రి నివాసమీడ్యం. శృతి యొక్క అంతము వేదము యొక్క అంతము చివరి భాగం ఉపనిషత్తులు అంటారు పెద్దలు. ఉపనిషత్తులనే వేదాంతములు అంటారు. అటువంటి వేదాంతాల చేత చెప్పదగినటువంటి ఆ పరమాత్మ అందమైన విశాలమైన తామరరేకుల వంటి కన్నుల నుంచి జాలువారుతున్నటువంటి అద్భుతమైన కరుణ అరస వృష్టి చేత
ప్రపంచాన్నంతా కూడా చక్కగా తరుపుతున్నవాడై యోగ యోగీశ్వరేశ్వరుడుగా సాక్షాత్తు ఆ సర్పరాజు ఆదిశేషుని పడగల కింద ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ చక్కగా విశ్వాన్ని అనుగ్రహిస్తున్నటువంటి స్వామి తమ యొక్క చిరునవ్వులు ఎలాగైతే పూర్ణిమ నాడు సముద్రం యొక్క అలలు ఆకాశాన్ని ఎగిసి పడుతుందా అన్నట్టుగా, సముద్రుడు యొక్క కొడుకే కదా చంద్రుడు, కుమారుణ్ణి చూస్తే ఏ తండ్రికి ఇష్టమనేది కలగదు, ఏ తండ్రికి సంతోషం కలగదు. అందుకనే ప్రతి పూర్ణిమ నాడు కూడా ఆకాశంలో చంద్రుడు కనబడుతుంటే తన కుమారుడు వచ్చాడనేటువంటి సంతోషంతో, సముద్రుడు తన యొక్క అలలు అనే చేతులతో పిల్లవాడిని కుమారుణ్ణి కౌగులించుకుందామా అన్నట్లుగా ఎగిసి పడతాడట ఆకాశమంతా ఎత్తుకు చంద్రుణ్ణి అందుకోవాలని. అలా గొప్పదైనటువంటి పితృవాత్సల్యంతో ప్రకాశించేటువంటి తండ్రికి సంతోషాన్ని కలిగించే చంద్రుడు ఎలాగైతే తాను వికసించి కనబడతాడో అట్లా అంత ఆనందాన్ని విశ్వానికి అందిస్తూ తన చిరునవ్వులతో ఆ గోవిందుడు విశాలమైనటువంటి తన యొక్క వక్షస్థలంతో వికసించినటువంటి చిరునవ్వులతో కూడిన ముఖంతో స్వామి కనబడుతూ అద్భుతమైనటువంటి తన యొక్క భక్తవాత్సల్యానికి చిహ్నంగా తన యొక్క చుబుక భాగం ఎక్కడైతే తన అద్భుతమైనటువంటి ఆ దవడల క్రింద భాగంలో భక్తుడు ఇచ్చినటువంటి ముద్రించిన గుర్తు ఎలాగైతే తాను ఆ భక్తుడు రమారు వేషంతో వచ్చినటువంటి ఆ స్వామిని తెలుసుకోలేక తన గుణపం విసిరితే దానితో గాయమయ్యిందో, అటువంటి గాయానికి అద్దినటువంటి కర్పూరంతో ప్రకాశిస్తున్నటువంటి స్వామి గరుడాద్రివాసుని నమస్కరిస్తామంటుండగా అదిగో కర్పూర నీరాజనం తీసుకొని ఆశీర్వదిస్తున్నారు విశ్వాన్ని స్వామి గోవిందా.